హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్ హీ కిచెన్. ఈరోజు మష్రూమ్తో పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కిడ్స్ లంచ్ బాక్సెస్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మష్రూమ్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసేటప్పుడు పైనున్న పొర ఈజీగా వచ్చేస్తుంది. కావాలనుకుంటే తీసేయచ్చు, లేకపోతే అలాగైనా కుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మష్రూమ్స్ అన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను నార్మల్ మసూరా రైస్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. 3 కప్స్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1 కప్పుకి 1.5 కప్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. నార్మల్ రైస్ అయితే 30 మినిట్స్ నానివ్వాలి, బాస్మతి రైస్ అయితే 15 మినిట్స్ నానితే సరిపోతుంది. పాన్ హీట్ చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసి మష్రూమ్స్ 50% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోండి. మష్రూమ్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలానే 3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోతాయి. ఇలా ఫ్రై అయిన మష్రూమ్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. సేమ్ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి అలానే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. మరాఠీ మొగ్గ అలానే యాలకులు వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత 2 ఉల్లిపాయల్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 2 టమాటాలని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. 3-4 పచ్చిమిర్చి ఇలా చాప్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు అలానే 1/2 స్పూన్ కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోండి. ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ మసూరా రైస్ తీసుకున్నాను. 1 కప్ మసూరా రైస్ తీసుకుంటే 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. మీరు కనుక బాస్మతి రైస్ తీసుకుంటే 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. బియ్యం వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రైస్ కుక్కర్లో వేసుకోండి. మీ దగ్గర నార్మల్ ప్రెషర్ కుక్కర్ ఉన్నా ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. సేమ్ కొలతలతో వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు సాల్ట్ కనుక తక్కువ అనిపిస్తే మరికొంచెం యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఏ టేస్ట్లో అయితే ఉంటాయో రైస్ కూడా అదే టేస్ట్లో ఉంటుంది. మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం అంతా ఇలా ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకోండి. సన్నగా చాప్ చేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేయండి. స్విచ్ వామ్లోకి పెడితే రైస్ రెడీ అయిపోయినట్టు. చాలా పర్ఫెక్ట్గా మనకి మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ మష్రూమ్ పులావ్ని నార్మల్గా ఇలా అయినా తినేయచ్చు, లేకపోతే పెరుగు చట్నీతో అయినా చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ చేసుకోవడానికి 1 బౌల్లోకి పెరుగు తీసుకొని 1 ఆనియన్ అలానే 2-3 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కీరా కనుక అవైలబుల్లో ఉంటే అవి కూడా సన్నగా చాప్ చేసి వేసుకున్నా చాలా బాగుంటుంది.
ఈ మష్రూమ్ పులా కిడ్స్ లంచ్ బాక్స్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అలానే చాలా తొందరగా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.